చంద్రబాబు ఒక మేనిపులేటర్ అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేయడంతో చంద్రబాబు సిద్ధహస్తుడని చెప్పుకొచ్చారు చంద్రబాబు తప్పిదాల వల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందని అన్నారు అధికారంలోకి వస్తే వస్తేనంటే పునర్నిర్మాణం చేస్తా అంట ఏంటి పునర్నిర్మాణం చేసేది నీ 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 ఆస్తులు పునర్నిర్మాణం చేసుకుంటావు నీ అబ్బాయిని పునర్నిర్మాణం చేసుకుంటావు తప్ప మళ్ళీ అధికారంలోకి వస్తే సర్వనాశనం చేస్తామని ప్రజలకు తెలుసు గతంలో ఏ విధంగా సర్వనాశనం చేశావో కేవలం పత్రికా బలంతో కేవలం ఎల్లో మీడియా బలంతో చెయ్యని పనులు చేసినట్టుగాను చెప్పుకుంటూ బతికేటటువంటి ఒక అసమర్థుడు చంద్రబాబు నాయుడు గారు మేము సమర్థవంతమైన పరిపాలన చేస్తున్నాం జరిగినటువంటి తప్పిదాలను సరిచేస్తున్నాం కానీ ఏదో అభూత కల్పన ఈనాడులో రాంచుతారు ఆనందజ్యోతిలో రాంచుతారు ఇల్లు మీడియాలో చెబుతారు చెప్పిందే మళ్ళా ప్రచారం చేస్తారు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మ్యానిపులేటర్ ఆయన ప్రజానాయకుడు కాదు మ్యానిపులేటర్ మ్యానిపులేట్ చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన వల్ల కాదు ప్రజలు వాస్తవాలు గమనించారు వాస్తవాలు తెలుసుకున్నారు ఆయన పునర్నిర్మాణం చేసే మాట ఒట్టిది ఆయన సర్వనాశనం చేస్తాడు ప్రజలకు అంతా బాగా తెలుసు